ఈవినింగ్ ఎవరీవన్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ టాటా గ్రూప్ న్యూస్లో ఉందండి. మరి టాటా గ్రూప్ అసలు ఎందుకని న్యూస్లో ఉంది? దిస్ టాటా గ్రూప్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కాంగ్లోమరేట్ ఆర్ ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు క్రాస్ 30 lakh crore మార్కెట్ క్యాపిటల్. 30 lakh crore మార్కెట్ క్యాపిటల్ అచీవ్ చేసిన ఫస్ట్ ఇండియన్ గ్రూప్ గా, దట్ ఈస్ ఒక కాంగ్లోమరేట్. కాంగ్లోమరేట్ ఆర్ గ్రూప్ అంటే అందులో దాని కింద నంబర్ ఆఫ్ గ్రూప్ కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయని అర్థం. ఓకే, 30 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ పొందిన మొట్టమొదటి సంస్థగా టాటా గ్రూప్ వాళ్ళు నిలవడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ గ్రూప్ అండి. మీరు అనుకోవచ్చు అదేంటి, రిలయన్స్ కదా అన్నిటికన్నా పెద్ద గ్రూప్, పెద్ద కంపెనీ అది. యాజ్ ఎ కంపెనీ అది పెద్దదండి. రిలయన్స్ అనేది యాజ్ ఎ కంపెనీగా అన్నిటికన్నా పెద్దది, బట్ యాజ్ ఎ గ్రూప్ గా మొత్తంగా చూసుకున్నప్పుడు యాజ్ ఎ హోల్ టాటా గ్రూప్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ ఇండియా. రిలయన్స్ వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, దాని తర్వాత అదానీ గ్రూప్ వాళ్ళు థర్డ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. దాని గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. అండ్ మొత్తంగా టాటా గ్రూప్ ఎంత మార్కెట్ క్యాపిటల్ సంపాదించింది? 30 lakh crore. 30 lakh crore. మరి అవుట్ ఆఫ్ దిస్ 30 lakh crore, 15 lakh crore మార్కెట్ క్యాపిటల్ అనేది ఒక టీసీఎస్ ద్వారా మాత్రమే వస్తుందండి. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది కదా, ఇది టాటా గ్రూప్ యొక్క ఒక సబ్సిడరీ కంపెనీ ఇది. మరి ఓన్లీ టీసీఎస్ ద్వారానే టాటా గ్రూప్ యొక్క మార్కెట్ క్యాపిటల్ లో సగం టీసీఎస్ ద్వారా మాత్రమే వస్తుందంట. అలాగే రీసెంట్ గా టాటా గ్రూప్ కి సంబంధించిన టాటా కన్సల్టెంటింగ్ సర్వీసెస్, దట్ ఈస్ టీసీఎస్, అలాగే టాటా మోటార్స్, టాటా పవర్స్ అండ్ ఇండియన్ హోటల్స్, ఇవి చాలా లాభాల్లో ఉన్నాయండి. దీని మార్కెట్ షేర్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అందువల్లనే టాటా గ్రూప్ ఈ 30 lakh crore మార్కెట్ క్యాపిటల్ ని అందుకోగలిగింది. ఓకే, ఇవి దాని యొక్క ముఖ్యమైన కారణాలు టాటా గ్రూప్ అందుకోవడానికి. మరి రిలయన్స్ వాళ్ళు ఎంత ఏ ప్లేస్ లో ఉన్నారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ విత్ 21 lakh crore మార్కెట్ క్యాపిటల్. మరి అదానికి సంబంధించిన అదానీ గ్రూప్ ఎంత ఉంది? అదానీ గ్రూప్ ఇస్ ఇన్ ద థర్డ్ ప్లేస్ అని చెప్పాను. మరి వాళ్ళు ఎంత మార్కెట్ క్యాపిటల్ ఉన్నారంటే 15.2 lakh crore మార్కెట్ క్యాపిటల్ తోని వాళ్ళు థర్డ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. అదానీలో కానివ్వండి, రిలయన్స్ లో కానివ్వండి, డిఫరెంట్ చాలా ఉంటాయి కదా. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అందులో రిలయన్స్ జియో, రిలయన్స్ పవర్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇవన్నీ కలిపితే వాళ్ళ గ్రూప్ అండి. దాని టోటల్ వాల్యూ 21 lakh crore. మరి టాటా వాళ్ళది మాత్రం హైయెస్ట్ ఇన్ ఇండియా, 30 lakh crore. మరి ఇవి కాకుండా ఇంతకు ముందు చెప్పాను టీసీఎస్ చాలా లాభాల్లో ఉంది, దాంతో పాటు టాటా పవర్ ఇవన్నీ లాభాల్లో ఉన్నాయని. మరి అవి కాకుండా ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి కదా లాభాల్లో. టాటా అనగానే మనకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి మన ప్రతి నిత్యావసరాల వస్తువుల వరకు అన్నీ ఉంటాయి, అవునా కదా. టాటా సాల్ట్, టాటా స్టీల్, ఇలా అన్నీ ఉంటాయి. మరి రీసెంట్గా టాటా వాళ్ళు మన డ్రెస్సెస్ సెక్టర్ రంగంలో కూడా వచ్చారు కదా, రిటైల్ డ్రెస్సింగ్లోకి. మరి అవి ఏంటది, అది దేని ద్వారా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి అంటే జూడియో. మన హైదరాబాద్లో, విజయవాడలో ఎక్కడ చూస్తే అక్కడ జూడియో బ్రాండ్ సంబంధించిన షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా టాటా వాళ్ళనే అండి. ఇందులో ఏ ప్రోడక్ట్ అయినా 1000 rupees కన్నా తక్కువగా అమ్ముతూ ఉంటారు కదా బట్టలు. అలాగే డిమార్ట్ కి పోటీగా టాటా వాళ్ళు స్టార్ బజార్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇందులో కూడా చాలా తక్కువ రేట్లకు అమ్ముతున్నారండి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కొండాపూర్, వనస్థలీపురం, బోయన్పల్లి, ఈ ఏరియాలో ఇప్పటికీ 4 ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ కాలేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయి, అంటే మహారాష్ట్రలో బాంబే, పూణే, నాసిక్ ఇలాంటి పట్టణాల్లో ఉన్నాయి. అండ్ కర్ణాటకలోని బెంగళూరు అండ్ తెలంగాణలోని హైదరాబాద్ లో మాత్రమే స్టార్ట్ చేశారు. ఇండియా వైడ్ ఇంకా ఎక్స్పాండ్ కాలేదు. ఓకే, మరి ఇంకా టాటా గ్రూప్ గురించి మాట్లాడుకుంటే టాటా అనగానే మనకు రతన్ టాటా గారే గుర్తుకొస్తారండి. బట్ హీఈస్ నాట్ ద ఫౌండర్ ఆఫ్ టాటా గ్రూప్. టాటా గ్రూప్ ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్థాపించారు? టాటా గ్రూప్ ని 1868 లో స్థాపించడం జరిగింది. యాజ్ ముంబై ఈజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్, ముంబైలోనే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది హెడ్ క్వార్టర్ గా ఉండడం జరిగింది. మరి దీన్ని ఫౌండ్ చేసింది ఎవరు, దీని ఫౌండర్ ఎవరు టాటా గ్రూప్ కంటే? జంషెడ్జీ టాటా. ఈయన తర్వాత చాలా మంది, జంషెడ్జీ టాటా ఈయన చనిపోయిన తర్వాత చాలా మంది వారసులు వచ్చారు. బట్ మధ్యలో
జేఆర్డి టాటా గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారండి. 1938 నుంచి 1991 వరకు ఈయనే దానికి చైర్మన్ గా ఉన్నారు. ఈయన టైంలోనే టాటా గ్రూప్ చాలా ఎక్స్పాండ్ అయిందండి, అన్ని సెక్టార్స్ లోకి రావడము, చాలా పెద్ద కంపెనీగా పేరు రావడం అనేది జేఆర్డి టాటా గారి పేరు మీదనే జరిగింది. అండ్ త్రీ మన ఎల్కే అద్వానీ గురించి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు భారతరత్న అవార్డ్స్ లో భాగంగా నేను ఈయన గురించి చెప్పాను. హీఈస్ ద ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఇండియా టు గెట్ భారత్ రత్న అవార్డ్. ఓకే, జేఆర్డి టాటా. మరి ఆయన చనిపోయిన తర్వాత 1991లోనే మన రతన్ టాటా గారు చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈయన తీసుకున్న తర్వాత కంపెనీ ఎక్స్పాన్షన్ ప్లస్ కంపెనీ ఇండియాలో కాకుండా ఎంఎన్సీ అంటే వేరే దేశాల్లో కూడా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. వేరే దేశాల్లో కూడా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో జాగ్వర్ కార్ల కంపెనీ ఉంది కదా, దాన్ని కొన్నారు. అలాగే కోరా స్టీల్ ని కొన్నారు. ఇలా డిఫరెంట్ కంపెనీస్ ని అక్వైర్ చేస్తూ ఇది ప్రపంచవ్యాప్తమైన కంపెనీగా ఎదగడంలో రతన్ టాటా గారికి పాత్ర చాలా ఉంది. ఓకే, మరి ఇప్పుడు రతన్ టాటా గారు చైర్మన్ గా ఉన్నారా లేదండి? ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నది ఎన్ చంద్రశేఖరన్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ టాటా గ్రూప్. హీఈస్ ఆల్సో ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆయనే. మరి రతన్ టాటా గారు ఇప్పుడు ఏ పదవిలోనూ రేరార్ టాటా గ్రూప్ లో అంటే ఉన్నారండి. ఆయన చైర్మన్ ఎమెరిటస్ అని చెప్పి ఒక కొత్త పదవి సృష్టించారు. సింపుల్ గా ఏంటంటే డైలీ వారి కార్యక్రమాల్లో ఈయన కలగజేసుకోరు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాల్లో ఈయన సజెషన్స్ అండ్ సూచనలు తీసుకోబడతాయి. ఓకే, అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద మేజర్ గ్రూప్ హోల్డర్ ఆఫ్ టాటా గ్రూప్స్. బేసిక్ గా టాటా గ్రూప్ అనేది టాటా సన్స్ అనేది ఈ టాటా గ్రూప్ యొక్క పేరెంట్ కంపెనీ అండి. ఈ టాటా సన్స్ కి సబ్సిడరీసే ఇవన్నీ, టీసీఎస్, టాటా పవర్, టైటన్. మనం టైటన్ వాచెస్ వాడుతూ ఉంటాం కదా, టైటన్, టాటా మోటార్స్, ఇందాక చెప్పినట్టు ఇండియా హోటల్స్, లేకపోతే ఈ జూడియో, ఇవన్నీ టాటా గ్రూప్, టాటా సన్స్ యొక్క సబ్సిడరీ ఏజెన్సీస్. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా టాటా వాళ్లకు 35 కంపెనీలు ఉన్నాయి. అందులో 24 కంపెనీలు మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో మన ఇండియాలో ఇండస్ట్రియలిస్ట్లు అండి వీళ్ళు ఇండస్ట్రియలిస్ట్లు, టాటాస్, బిర్లాస్, వీళ్ళందరూ మొదటి తరం ఇండస్ట్రియలిస్ట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు డబ్బు సంపాదించడం కన్నా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు టాటాలు. ఓకే, టాటాలు, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా మయన్మార్ బార్డర్లో కంచె వేస్తామని చెప్పి మన హోమ్ మినిస్టర్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో మరి మొత్తంగా మన ఇండియాకు మయన్మార్కి మధ్య బార్డర్ ఎంత ఉంది? ఇండియా అండ్ మయన్మార్ బార్డర్ ఈజ్ అబౌట్ 1643 కిలోమీటర్స్. మన ఇండియాలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాటితో మయన్మార్కి సరిహద్దు ఉందండి. ముఖ్యంగా మణిపూర్తోని, మిజోరంతోని, నాగాల్యాండ్తోని, అలాగే అరుణాచల్ ప్రదేశ్తోని మయన్మార్కి సరిహద్దులు ఉన్నాయి. దీస్ ఫోర్ స్టేట్స్ షేర్ బౌండరీస్ విత్ మయన్మార్. ఆల్రెడీ మరి కంచె ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పటికే ఆల్రెడీ ఒక మణిపూర్లోని మోరే అనే టౌన్ దగ్గరలో 10 కిలోమీటర్స్ ఈ ఫెన్సింగ్ని ఆల్రెడీ కట్టేశారు మన వాళ్ళు. ఇంకా వేరేది కూడా కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఓకే, మరి ఇప్పటి వరకు టిల్ టుడే ఈ రెండు దేశాల్లో ఉన్న ప్రజలు, ఈ రెండు దేశాల బార్డర్ ఏరియాస్లో ఉన్న ప్రజలు 16 కిలోమీటర్స్ పాటు రెండు దిక్కులు వచ్చి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళట. అంటే మయన్మార్లో ఉండే ప్రజలు, ఇటు ఇండియాలో ఉండే ప్రజలు బార్డర్ ఏరియాస్లో ఉంటారు కదా, ట్రైబల్, ముఖ్యంగా ట్రైబల్ పీపుల్ ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఇక్కడ. సో 1940స్లో మయన్మార్ని, అప్పటి వరకు ఇండియాలో భాగంగానే ఉండే మయన్మార్ దాన్ని సపరేట్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు విభజనలో భాగంగా ఈ బార్డర్ ఏరియాస్ని సరిగ్గా చేయలేదండి. మయన్మార్లో ఉన్న జనాలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ భూములు ఇక్కడ ఉన్నాయి, లేకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళతో చుట్టరికాలు, చెల్లెలు ఇక్కడ ఉంటే అన్ని ఇక్కడ ఉండడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందువలనే ఒక 16 కిలోమీటర్స్ పాటు రెండు దేశాల ప్రజలకు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే వెసులుబాటు ఉండేది. బట్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు స్టాప్ దిస్ ఆల్సో అండ్ కన్స్ట్రక్ట్ ఏ ఫెన్స్ ఇన్ ద బార్డర్. ఈ ప్రజల మధ్యలో మూమెంట్ ఫెసిలిటీని కూడా ఆపేసి రెండు దేశాల మధ్యలో కంచె కట్టాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయడం జరిగింది. మరి ఎందుకు, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇలాంటిది అంటే, బికాస్
of a fight which is going on between Myanmar military government and pro-democracy forces there. Myanmar lo military government ఇంతకు ముందున్న అంగ్ సాన్ సూకి గారి గవర్నమెంట్ ని పడగొట్టి మా మిలిటరీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ని హస్తగతం చేసుకోవడం జరిగింది కదా. దాని తర్వాత ఎప్పుడు లేని ఈ మిలిటరీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ని పడగొట్టడం అనేది లాస్ట్ 20-25 ఏళ్ళ నుంచి ఎప్పుడు జరిగేదండి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రో డెమోక్రసీ వాళ్ళు కూడా గన్నులు పట్టుకోవడం జరిగింది. సో వాళ్లకు వీళ్లకు మధ్య పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో భాగంగా ప్రో డెమోక్రసీ ఫైటర్సే గెలుస్తున్నారు. మరి అక్కడ మిలిటరీ సైనికులు ఉంటారు కదా, వాళ్ళు పారిపోయి ఇండియా సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లోకి వచ్చి దాక్కోవడం జరుగుతుందండి. అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది, అదొక ఇష్యూ. అలాగానే ఈ ప్రో డెమోక్రసీ ఫైటర్స్ లో ఈ మన మణిపూర్లో మీటీ వర్సెస్ కూకి అండ్ నాగాస్ మధ్య గొడవ జరిగింది కదా, ఈ మీటీ అండ్ నాగా కూకి అండ్ నాగా ట్రైబ్స్ కి సంబంధించిన వాళ్ళు ఈ మయన్మార్ లోని రఖైన్ స్టేట్ లో అలాగే బార్డర్ ఏరియాస్ లో చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ దొరికిన ఆర్మీ ట్రైనింగ్ వల్ల దొరికింది కదా ప్రో డెమోక్రసీ తరఫున, వాళ్ళు ఇక్కడికి వచ్చి మయన్మార్ లోకి వచ్చి ఇక్కడ మీటీస్ కి అపోజిట్ గా పోరాటం చేస్తున్నారండి. సో అందువల్ల మన ఇంటర్నల్ ఇష్యూస్ లో కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఈ రెండు రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ట్రయింగ్ టు కన్స్ట్రక్ట్ ఫెన్స్. ఏ రీజన్స్? బికాస్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ ఫైట్ బిట్వీన్ మయన్మార్ మిలిటరీ గవర్నమెంట్ అండ్ ప్రో డెమోక్రసీ ఫైటర్స్ ఇన్ ద మయన్మార్ అండ్ ఆల్సో మయన్మార్స్ ఆర్మ్డ్ ఫైటర్స్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిట్వీన్ మయన్మార్ ట్రైబల్ క్లాషెస్ ఆఫ్ మీటీస్ వర్సెస్ కూకీస్ అండ్ నాగాస్. ఈ రెండు విషయాల వల్ల ఈ ఏరియాలో సరిహద్దు పెట్టాలని చెప్పి మన గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. అండ్ రీసెంట్ గా ఇంకొక విషయం కూడా చెప్పింది. యా, దిస్ ఇస్ ద న్యూస్. ఏమని చెప్పింది? రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ అడ్వైజ్డ్ ఆర్ గివెన్ ఏ వార్నింగ్ టు ఇండియన్ సిటిజన్స్ సేయింగ్ దాట్ టు స్టాప్ ట్రావెలింగ్ టు రఖైన్ స్టేట్. రఖైన్ స్టేట్ కు ఎవరు వెళ్ళవద్దని, ఒకవేళ ఇప్పటికీ అక్కడ ఉన్నవారు వెంటనే వెనక్కి వచ్చేయాలని, అక్కడ పరిస్థితులు బాగాలేవని, ఎప్పుడైనా పెద్ద గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పి మన దేశస్తులకు హోమ్ మినిస్ట్రీ తరఫున అడ్వైజరీ బోర్డ్ అడ్వైస్ ఆర్ వార్నింగ్ ని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇప్పటివరకు మయన్మార్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి మరి మయన్మార్ కి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం చదువుకుందామా? అవసరం లేదా? ప్రతిసారి ఈ మన చుట్టూ ఉన్న దేశాలు మన బార్డర్ కంట్రీస్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఎస్, అందువలనే మయన్మార్ కి సంబంధించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం, బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో బేసికలీ దిస్ మయన్మార్ ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, ఇవన్నీ దేశాలు ఉన్నాయి కదా. అన్ని దేశాల్లో కంపేర్ చేసుకున్నప్పుడు, ఏషియన్ అనే కాన్ఫరెన్స్ పెడతా ఉంటారు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అన్ని దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మరి అన్నిటికన్నా పెద్ద దేశం ఏదంటే మయన్మార్. మరి మయన్మార్ మయన్మార్ ఇంతకు ముందు బర్మా అన్న పేరుతో పిలిచేవారు. మన మయన్మార్ క్యాపిటల్ సిటీ ఏంటి? నైపిడా, నేపిడా. ఓకే, ఇది 2006 నుంచి మాత్రమే మయన్మార్ యొక్క క్యాపిటల్ అండి. అంతకుముందు రంగూన్ ఆర్ యంగూన్ అని లేకపోతే రంగూన్ అని పిలుస్తారు. అండ్ దిస్ ఈస్ స్టిల్ ద లార్జెస్ట్ సిటీ ఆఫ్ మయన్మార్. ఇది క్యాపిటల్ గా ఉండేది 2006 లో. అప్పటి మిలిటరీ గవర్నమెంట్ రంగూన్ నుంచి షిఫ్ట్ చేసి నైపిడావుని వాళ్ళ క్యాపిటల్ గా ప్రకటించడం జరిగింది. మరి మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ సంబంధించి కూడా ఈ రంగూన్ అనేది అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత అప్పటి ముగల్ రాజు అండ్ ఈ 1857 పోరాటానికి నాయకత్వం వహించిన బహదూర్ షా జఫర్ని మన బ్రిటిష్ గవర్నమెంట్, అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనుకోండి, బ్రిటిష్ అనుకోండి, వాళ్ళు ఈ మయన్మార్ లోని రంగూన్ కే డిపార్ట్ చేయడం జరిగిందండి. ఆయనకి మరణశిక్ష విధించకుండా రంగూన్ లో జైల్లో బంధించారు. ఆయన 1862 అక్కడే చనిపోవడం జరిగింది. ఇప్పటికీ ఆయన అస్థికలు కూడా రంగూన్లోని ఒక టెంపుల్లో ఉన్నాయండి. మనము మన చరిత్రలో చూసుకున్న 1942 తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అని చెప్పి స్టార్ట్ చేసిన సుభాష్ చంద్రబోస్ గారు మయన్మార్లోని ఈ రంగూన్కి వెళ్ళి అప్పటి మహమ్మద్ షా జఫర్ గారి సమాధిని దర్శించుకోవడం జరిగింది అని చెప్పి మనం చాలాసార్లు విన్నాం. ఎస్, అలాగే మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ బాల్ గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, వీళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తున్న సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి ఈ రంగూన్లోని జైల్లోని పెట్టడం జరిగిందండి. అందువల్ల రంగూన్ అనేది మనకు మన స్వతంత్ర పోరాట వీరులకు ముందు నుంచే పరిచయం ఉన్న ప్లేస్. ఓకే, అప్పటికి ఈ ఏరియా అనేది ఇండియాలోనే ఉండేది. మరి ఇప్పుడు
ఇప్పటి గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు? ప్రెసిడెంట్ ఎవరు? మిన్సే. మింట్ సే, స్పెల్లింగ్ ఇలా ఉంటుంది, మింట్ స్వే. హీఈస్ ద ప్రెసిడెంట్. అక్కడ ప్రెసిడెంటే పవర్ఫుల్ అండి, మనలాగా కాదు. మనలాగా మన ప్రైమ్ మినిస్టర్ కదా, అక్కడ మిన్సే ఈజ్ ద ప్రెసిడెంట్. ఓకే, రైట్. ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, మయన్మార్ సరిహద్దులకు సంబంధించి, ఇప్పుడు న్యూస్లో ఉన్న విషయాలకు సంబంధించి అన్నిటికన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇరాన్ గివ్స్ వీజా ఫ్రీ ఎంట్రీ ఫెసిలిటీ టు ఇండియన్ టూరిస్ట్. ఈ మధ్య మనం బాగా వింటున్నాం కదా ఏమని, మన ఇండియన్ సిటిజన్స్కి చాలా దేశాలు వీజా ఫ్రీ ఎంట్రీ ఫెసిలిటీస్ ఇస్తున్నాయని. ఆ మధ్య మలేషియా ఇచ్చింది, దానికన్నా ముందు ఇండోనేషియా ఇచ్చింది, వియత్నాం ఇచ్చింది, శ్రీలంక ఇచ్చింది, థాయిలాండ్ ఇచ్చింది. ఇలా మొత్తంగా ఇండియన్ సిటిజన్స్ వీజా లేకుండా 27 దేశాలకు వెళ్ళి రావచ్చు అండి, ఇంక్లూడింగ్ ఇరాన్. మరి రీసెంట్గా ఇరాన్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది, ఇరాన్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇరాన్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ వీజా ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఫర్ ఇండియన్ టూరిస్ట్. అందరికీ కాదండి, ఓన్లీ టు ఇండియన్ టూరిస్ట్స్. అంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవడానికి ఇండియా నుంచి ఇరాన్కి ఎవరు వెళ్ళరు, బట్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళాలంటే వాళ్లకు వీజా తీసుకోవాల్సింది. ఓకే, ఇది ఓన్లీ టూరిస్ట్ మాత్రమే, అండ్ దాట్ టు హూ ఆర్ ట్రావెలింగ్ బై ఎయిర్, అంటే ఎయిర్ప్లేన్స్ ద్వారా వెళ్లే వారికి మాత్రమే. ఇండియా నుంచి ఇరాన్కి షిప్ ద్వారా కూడా వెళ్ళచ్చు, రోడ్స్ ద్వారా కూడా వెళ్ళే కాంటాక్ట్ ఉంది, అంటే దానికి వీజా ఫెసిలిటీస్ ఇండియా త్రూ పాకిస్తాన్, గుజరాత్, కరాచీ అలా వెళ్ళేది. కొందరు ఈ ట్రావెలర్స్ వెళ్తూ ఉంటారు కదా, అలా కూడా వెళ్ళచ్చు, బట్ ఓన్లీ ఎయిర్ ద్వారా వెళ్ళే వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళకు కూడా ఆ వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం 15 డేస్ మాత్రమే ఉండొచ్చు అక్కడ. ఇలా వీజా లేకుండా వీజా ఫ్రీ ఫెసిలిటీ ద్వారా వెళ్ళిన వాళ్ళు 15 డేస్ మాత్రమే ఉండొచ్చు, అండ్ ఇది కూడా వీళ్ళు 6 మంత్స్కి ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. ఇలా ఓకే పెట్టిన 2 రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నామే, దిస్ విల్ బి గివెన్ టు ఓన్లీ ఇండియన్ టూరిస్ట్ హూ ట్రావెల్ బై ప్లేన్, అంటే ఏరోప్లేన్ ద్వారా వెళ్ళే వారికి, వాయు మార్గంలో వెళ్ళే వారికి మాత్రమే ఇస్తారు, అండ్ ఓన్లీ టూరిస్ట్ వీజాస్. ఒకవేళ ఎవరన్నా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే, 15 డేస్ కన్నా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఎట్లా అని చెప్పి మీరు అడగచ్చు. లేకపోతే 6 మంత్స్లో చాలా సార్లు వెళ్ళే పని మీద, బిజినెస్ పని మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు వీజా ప్రాపర్గా ఇరాన్ ఎంబసీకి వెళ్ళి, ఇప్పుడు ఎట్లా అవుతాయి మన స్టూడెంట్స్ యుఎస్ ఎంబసీ దగ్గరికి వెళ్ళి వీజాలు తీసుకుంటారు, అలాగే ఇరాన్ ఎంబసీ న్యూఢిల్లీలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి వీజా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మరి సడన్గా ఇరాన్ వాళ్ళు ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఇండియాకి ఎందుకు ఇస్తున్నారంటే, ఇండియాకు మాత్రమే కాదండి, ప్రపంచంలో ఉన్న 32 దేశాలకు ఇలాంటి ఫెసిలిటీనే వాళ్ళు ఇస్తున్నారు. 32 దేశాలకు ఇలాంటి ఫెసిలిటీనే వాళ్ళు ఇస్తున్నారు. మరి దీనికి యొక్క కారణం ఏంటంటే, టు బూస్ట్ ఇట్స్ టూరిజం సెక్టార్. టూరిజం ద్వారా చాలా దేశాలకు చాలా ఇన్కమ్ వస్తుందండి, అండ్ ఇరాన్ లాంటి దేశాలకు ఇది అవసరం. ఎందుకంటే చాలా శాంక్షన్స్ ఉన్నాయి కదా ఇరాన్కి, యుఎస్ఏ వల్ల శాంక్షన్స్ ఉన్నాయి కదా, సో డాలర్స్ రావడం తగ్గింది కదా, సో ఈ టూరిజం సెక్టార్ వల్ల వాళ్ళకు డాలర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది ఒక మెయిన్ రీజన్, అది దీని యొక్క మెయిన్ రీజన్. మరి మనం ఇరాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఓకే ఇరాన్ గురించి మాట్లాడుకుంటే టెహరాన్ క్యాపిటల్ సిటీ, అండ్ వాళ్ళ సుప్రీం లీడర్ అయోతెల్లా కమినీ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, అంటే మొన్నటి క్లాస్లో సపరేట్గా నేను యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే విషయం గురించి మాట్లాడాను కదా, ఇదేంటో వినని వాళ్ళు ఒకసారి మళ్ళీ పాత క్లాస్లోకి వెళ్ళి వినండి, పెద్ద క్లాస్ అది. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డిఫెన్స్ విషయాల్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు టూరిజం గురించి మాట్లాడుకుంటున్నాం, ఇండియన్ టూరిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి, అదేంటంటే అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ద టాప్ 5 డెస్టినేషన్స్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ గోయింగ్ అబ్రాడ్. ఇండియన్ సిటిజన్స్ ఎవరన్నా వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు టాప్ 5 దేశాలకు ముఖ్యంగా వెళ్తున్నారంట, అది స్టడీ పర్పస్ కానివ్వండి, జాబ్ల కోసం కానివ్వండి, లేకపోతే టూరిజం గురించి కానివ్వండి, ఎలాగైనా వెళ్ళే టాప్ 5 దేశాలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ది యుఏఈ, దుబాయ్కి. మరి దుబాయ్కి ఎందుకోసం వెళ్తారు, ముఖ్యంగా జాబ్ల కోసమే వెళ్తారు కదా, ఈ అన్స్కిల్డ్ లేబర్ ఆర్ సెమీస్కిల్డ్ లేబర్ ముఖ్యంగా మన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువగా, నిజామాబాద్ జిల్లా నుంచి ఎక్కువగా వెళ్తుంటారు కదా గల్ఫ్కి, అందులోనూ ముఖ్యంగా యుఏఈకి వెళ్తూ ఉంటారు. దాని తర్వాత సెకండ్ యుఎస్ఏకి వెళ్తున్నారు. యుఎస్ఏకి ఎందుకు వెళ్తున్నారు, ముఖ్యంగా స్టూడెంట్స్. ఈ మధ్య ఈ
వాళ్ళ స్ప్రింగ్ అని చెప్పి వాళ్ళకు మనకు మనకి ఎట్లయితే జూన్ లో స్కూల్ కాలేజ్ అన్ని స్టార్ట్ అయినట్టే అక్కడ యుఎస్ లో స్ప్రింగ్ ఫాల్ అని చెప్పి రెండు టైం పీరియడ్స్ ఉంటాయండి. ఆ టైంలో వీసాల కోసం ఎంత రష్ ఉంటుందో దానికన్నా ఎక్కువ రష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. అసలు జనాలు పడతలేరండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా జేబీఎస్ లో రష్ తక్కువ ఉంటుంది. ఎందుకు, మనం న్యూస్ లో కూడా అప్పుడప్పుడు చూస్తున్నాం కదా అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు పెడుతున్నారని. ఎందుకంటే ఈ వెళ్ళే స్టూడెంట్స్ ఎక్కువైపోతున్నారు, అండ్ ఒక్క స్టూడెంట్ వెళ్తే 10 మంది వాళ్ళని పంపియానికి వెళ్తున్నారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ముఖ్యంగా ఈ స్ప్రింగ్ అండ్ ఫాల్ సీజన్ టైంలో. ఈ ఇండియా నుంచి యుఎస్ కి చాలా ఎక్కువ మంది వెళ్ళడం జరుగుతుంది, అందులో ముఖ్యంగా స్టూడెంట్సే ఉన్నారు. ఇంకా కొందరు బిజినెస్ రిలేటెడ్ జాబ్స్ రిలేటెడ్ వెళ్తున్న స్టూడెంట్సే ఎక్కువగా వెళ్తున్నారు. అండ్ థర్డ్ సౌదీ, థర్డ్ ప్లేస్ ఇండియన్స్ మోస్ట్లీ ప్రిఫర్డ్ ఏంది, సౌదీ. మరి సౌదీకి ఎందుకు వెళ్తున్నారు, జాబ్స్. సౌదీకి అయితే చదువుకోవడానికి అయితే ఎవరు వెళ్ళరు కదా. ఎస్, జాబ్స్కే మన అన్స్కిల్డ్ లేబర్ ఆర్ సెమీస్కిల్డ్ లేబర్ వెళ్తున్నారు. అలాగే సింగపూర్ ఈజ్ ఫోర్త్ ప్లేస్, సింగపూర్కి మెయిన్గా టూరిస్ట్ రీజన్స్. అలాగే జాబ్స్. అండ్ ఫిఫ్త్ ఈస్ థాయిలాండ్. థాయిలాండ్కి ఎందుకు వెళ్తారండి, అందరికి తెలుసు కదా థాయిలాండ్కి ఎందుకు వెళ్తారో, టూరిజం. ఓకే, ఏదో నేను తవ్వుకోకండి, థాయిలాండ్కి ఎందుకు వెళ్తారంటే నేను టూరిజం గురించే చెప్పాను, మీరు ఏదో ఆలోచించి ఉంటారు. అలాగే సినిమా షూటింగ్ల కోసం కూడా బాగా వెళ్తా ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ పిఎం కిసాన్. పిఎం కిసాన్ న్యూస్లో ఉందండి. మరి ఎందుకు న్యూస్లో ఉంది, నిన్న లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా గారు మాట్లాడుతూ రైతులకు ఇచ్చే పిఎం కిసాన్ నిధి కింద ఇచ్చే అమౌంట్ని పెంచే ఉద్దేశం మాకేమీ లేదని, వస్తున్న న్యూస్ అని ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 6,000 రూపీసే ఇస్తాము, 8,000 కో 12,000 కో పెంచే ఉద్దేశం లేదని ఈయన స్పష్టం చేయడం జరిగింది. రాతపూర్వకంగా లోక్సభకు ఈయన చెప్పడం జరిగింది. మహిళా రైతులకు కూడా ఇచ్చే ఉద్దేశం ఏమీ లేదు, ఎవరికైనా ఒక్కటే అని చెప్పి కూడా నిన్న చెప్పడం జరిగింది. ఓకే, బేసిక్గా మరి ఈ పిఎం కిసాన్ గురించి మాట్లాడుకుంటే, ఈ పిఎం కిసాన్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి, ఇది 2018 డిసెంబర్లో స్టార్ట్ చేశాడు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా న్యూస్ పేపర్ వాళ్ళది. ఇది 2018 డిసెంబర్లో స్టార్ట్ అయిన స్కీమ్ అండి. దీని కింద ఎంత ఇస్తారు అంటే, ప్రతి ఇయర్ 6,000 రూపీస్ రైతులకు ఇస్తూ ఉంటుందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియా వ్యాప్తంగా ఉన్న రైతులు అందరికా అంటే లేదు, దానికి కూడా క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా మనం ఇప్పుడు ముందు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, 6,000 రూపీస్ పర్ ఇయర్, అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారండి. 2,000, 2,000, 2,000 అలా ఇస్తూ ఉంటారు. మన తెలంగాణలో మన ఏపీలో అంటే స్టేట్ గవర్నమెంట్లు బాగా ఇస్తున్నాయి కాబట్టి ఇది తక్కువగా కనిపించవచ్చు, బట్ ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్ లైక్ ఛత్తీస్గఢ్, హర్యానా ఇలాంటి, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇది కూడా చాలా ఎక్కువ ఫిగర్ కిందే చూస్తారు. ఎందుకంటే ఇంతకుముందు ఈ దేశంలో ఇలా ఏ గవర్నమెంట్స్ ఇవ్వలేదండి. మరి మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఎవరంటే మన తెలంగాణ గవర్నమెంట్ అనండి, రైతు బంధు కింద దీన్ని స్టార్ట్ చేసింది. దాని తర్వాత వేరే స్టేట్ గవర్నమెంట్లు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కాపీ కొట్టడం జరిగింది ఈ స్కీమ్ని. ఓకే, మరి ఇది అందరు రైతులకు ఇస్తారా అంటే లేదు, ఓన్లీ ల్యాండ్ ఓనర్స్కి మాత్రమే ఇస్తున్నారండి. ఎట్లా అయితే మన తెలంగాణలో ల్యాండ్ ఓనర్స్కి ఇస్తున్నారో అక్కడ కూడా ల్యాండ్ ఓనర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, కౌలు రైతులకు ఇవ్వట్లేదు. ఓకే, కౌలు రైతులకు ఇవ్వట్లేదు. మరి ఇప్పటి వరకు మొత్తంగా 2.81 లాక్ కోటి రూపీస్ని ఇచ్చారంట ఆయన ఇక్కడ లోక్సభకి ఇచ్చిన దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 15 వాయిదాల్లో, దట్ ఈస్ 15 ఇన్స్టాల్మెంట్లో 11 కోట్ల మంది రైతులకు 2.81 లాక్ కోటి రూపీస్ని ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఓకే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. మరి ఇందాక చెప్పినట్టు ఇది అందరు రైతులకు ఇస్తారా అంటే లేదండి, మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ వాళ్ళకు మాత్రమే ఇస్తారు. 2 హెక్టార్స్ ఆర్ లెస్ దాన్ 2 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఉండి దాన్ని కల్టివేట్ చేస్తున్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అలాగే ఒకవేళ 2 హెక్టార్స్ దీనికన్నా తక్కువ ఉన్నా కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద పెద్ద ఎంప్లాయీస్, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు అయితే వాళ్ళకి ఇయ్యరండి, వాళ్ళకు ఇవ్వరు. మరి మన తెలంగాణలో అట్లుందా అంటే ఇప్పటివరకు ఇంకా కొత్త గవర్నమెంట్ కూడా పెద్దగా ఏం చేంజ్ చేయలేదు. తెలంగాణలో అందరికీ ఇస్తున్నారు, భూమి ఉన్నోడికి ఎంత భూమి ఉన్నా ఉండని, 50 ఎకరాలు సీలింగ్ ఉంది కదా, 50 ఎకరాల వరకు ఎంత ఉన్నా ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు. మరి అది వ్యవసాయ భూమా లేకపోతే ఏదన్నా సిటీలో ఉన్న భూమా, అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉన్న భూమి అంటే చాలా మందికి ఈ రిసార్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఫామ్ హౌస్లు, వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఓకే, వాళ్ళకు కూడా ఇస్తున్నారు. మరి మనతో పాటు ఇండియాలో దీంది, మరి తెలంగాణలో ఏం పేరు అని మనం మాట్లాడుకుందాం. మరి ఇంకా వేరే రాష్ట్రాల్లో మన ఏపీలో ఏముంది కూడా తెలుసుకోవాలి కదా. ఏపీలో వైఎస్ఆర్
వైఎస్ఆర్ రైతు భరోసా పేరు మీద ఇస్తున్నారండి. బట్ ఇందులో చేంజ్ ఏంటంటే ఇక్కడ టెనెంట్ ఫార్మర్స్ కూడా ఇస్తున్నారు, కౌలు రైతులకు కూడా దీని కింద అమౌంట్ ని ఇవ్వడం జరిగింది. అలాగే ఒడిస్సాలో కలియా అన్న పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ల్యాండ్ ఓనర్స్ కి టెనెంట్ ఫార్మర్స్ కి అందరికి ఇస్తున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్లో కృషక్ బంధు అన్న పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. కలియా మీద చాలా సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కూడా అడిగాడండి. ఇక తెలంగాణలో రైతు బంధు మీద అడగడం అయితే కామనే, ఇది అందరికి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని పేరు చేంజ్ చేస్తామన్నారు కదా. ఎస్, అలాగే ఇచ్చే అమౌంట్ కూడా పెంచుతామన్నారు, 12,000 ఏమో చేస్తామన్నారు. సో అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా దాని మీద అడుగుతారు. కానీ ఇప్పుడున్న రైతు బంధు మీద ఇక క్వశ్చన్లు రావండి తెలంగాణ వాళ్ళకు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ డ్రోన్ పోర్ట్. తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొత్తగా డ్రోన్ పోర్ట్ అనేది కట్టబోతున్నారండి. మరి అసలు ఈ డ్రోన్ పోర్ట్ ఎందుకోసం అంటే దిస్ ఈజ్ మెంట్ టు ట్రైన్ పైలట్స్. ఏ పైలట్స్? డ్రోన్ పైలట్స్. ఈ యుఏవీస్ ఉంటాయి కదా, డ్రోన్స్ అంటే మన ఓన్లీ డిఫెన్స్లో మిలిటరీ వాళ్ళు వాడేటివి మాత్రమే కాదండి, మన రైతులు ఉన్నారు ఈ మధ్య, కొంచెం రిచ్ రైతులు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా, వాళ్ళు దీన్ని వాడుతున్నారు. మరి దేనికోసం వాడుతున్నారు? ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ని మన వ్యవసాయ భూముల్లో స్ప్రే చేయడానికి ఫార్మర్స్ దీన్ని వాడుతున్నారు. అలాగే మన మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో పెద్ద పెద్ద వాళ్ళ పెళ్లిళ్ళు జరిగినప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పుడు మిడిల్ క్లాస్ పెళ్లిళ్ళలో కూడా దీన్ని యూజ్ చేసే మన వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు. అలాగే రీసెంట్గా మెడికల్ ఫీల్డ్లో ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ పంపించడానికి, లేకపోతే మెడిసిన్స్ పంపించడానికి, ఎక్కడికైతే రోడ్లు ఇలాంటి ఫెసిలిటీ లేని ఏరియాల్లో యుఏవీస్ని ఆ డ్రోన్స్ని అలాంటి పరిస్థితుల్లో వాడుతున్నారని చెప్పి మనం న్యూస్లో చూస్తున్నాం కదా. ఎస్, అలాంటి డ్రోన్స్కి సంబంధించిన విషయాల మీదనే డ్రోన్ పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్. అలాంటి డ్రోన్స్ అంటే ఓన్లీ నేను ఏమంటున్నానంటే అలాంటి డ్రోన్స్ అని చెప్పి చెప్తున్నాను. మరి ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మన ఫార్మాసిటీ ఉంది కదా, ఆ ఇబ్రహీంపట్నం ఏరియాలో, ఆ ఇబ్రహీంపట్నం దగ్గర ఒక 20 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని దీనికి ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మరి అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, దీనికి సంబంధించి ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈయన ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు అండి. ఈయన మొన్న హైదరాబాద్కు వచ్చారు. ఆయన ఎందువల్ల వచ్చారంటే తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ హ్యాస్ సైన్డ్ అన్ ఎంఓయూ విత్ ఇస్రోస్ ఎన్ఆర్ఎస్సి, ఇస్రో వాళ్ళ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తోని మన తెలంగాణ ఏవియేషన్ అకాడమీ వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందండి. దాంట్లో పాల్గొనడానికి ఇస్రోకి సంబంధించిన సోమనాథ్ గారు రావడం జరిగింది. అప్పుడే ఈ డ్రోన్ పోర్టుకు సంబంధించిన విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మరి అసలు ఈ ఎంఓయూ ఎందుకు జరిగింది, మన తెలంగాణ ఏవియేషన్ అకాడమీ వాళ్ళకు, ఎన్ఆర్ఎస్సి వాళ్ళకంటే ఫర్ గివింగ్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఫర్ డ్రోన్ పైలట్స్ ఇన్ ఎంఓయూ. ఎంఓయూ కుదిరింది, మరి ఎంఓయూ కుదిరిన తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఆ డ్రోన్ పోర్ట్ కట్టాలి కదా, దానికి భూమి కావాలి కదా. దానికి సంబంధించే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, సోమనాథ్ గారికి మధ్య చర్చలు జరిగాయి. ఓకే, ఒక్కసారి డ్రోన్ పోర్ట్ వస్తే దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ నాట్ ఓన్లీ ట్రైనింగ్ ద పైలట్స్, ఒక పైలట్ ట్రైనింగ్స్ కి మాత్రమే కాకుండా ఇది ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు డ్రోన్స్ తయారు చేసిన తర్వాత టెస్ట్ రైడ్లు చేస్తారు కదా, ట్రయల్స్ కండక్ట్ చేస్తుంటారు కదా, దానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందండి. ఓకే, మరి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ విత్ ఎన్ఆర్ఎస్సి, ట్రైనింగ్ ఎవరికి ఇస్తారు, అసలు దేని మీద ఇస్తారో కూడా మనం తెలుసుకోవాలి కదా. ట్రైనింగ్ విల్ బి గివెన్ ఆన్ డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్ అండ్ డ్రోన్ డేటా అనాలిసిస్. ఈ మూడు డిఫరెంట్ రంగాల్లో వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక 15-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, ట్రైనింగ్ కోర్స్ కూడా జరగబోతుందట. మరి ఎవరెవరికి అంటే ఈ డ్రోన్ పైలట్స్కి, అది మన తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ డ్రోన్ పైలట్స్కి, అలాగే ఎన్ఆర్ఎస్సిలో ఉండే సైంటిస్టులు ఉంటారు కదా, ఎన్ఆర్ఎస్సి సైంటిస్టులకు 15 రోజుల పాటు డేటా అనాలిసిస్, డేటా ప్రాసెసింగ్ అండ్ మ్యాపింగ్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇక్కడ జరగబోతుంది. ఓకే, మరి ఇందాక మాట్లాడుకున్నట్టు, ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఆఫ్ దిస్ స్లైడ్ మాట్లాడుకున్నట్టు, అసలు ఎట్ ప్రజెంట్ డ్రోన్స్ ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఈ మిలిటరీ డిఫెన్స్ అది వదిలేయండి, నార్మల్ జనాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఫార్మర్స్
ఫార్మర్స్ ఈ డ్రోన్స్ యూజ్ చేసే పెద్ద పెద్ద ఏరియాలో ఇండియాలో కూడా, ఒకప్పుడు యుఎస్ లోనే జరిగేది, ఇప్పుడు ఇండియాలో కూడా 20 ఎకరాలు అలా ఉన్న రైతులు ఈ డ్రోన్స్ ని యూజ్ చేసే ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ని చల్లడం జరుగుతుంది. అలాగే మ్యారేజెస్ లో వాడుతున్నారు, అండ్ అలాగే ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ పంపించడానికి, మెడిసిన్స్ పంపించడానికి దీన్ని వాడడం జరుగుతుంది. ఓకే, యా ఇది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న 15 రోజుల శిక్షణ కోర్సుకి సంబంధించిన విషయాలండి. ఓకే, యా ఇక్కడ కూడా ఇచ్చాడు, పొలాల్లో ఎరువులు, డ్రోన్లు, పురుగుల మందులు చల్లేందుకు రైతులు డ్రోన్లు వినియోగిస్తున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నాడు. ఆయన కొన్ని చోట్ల స్వయం సహాయక సంఘాలు వీటి ఉపాధి మార్గంగా కూడా ఎంచుకున్నారని చెప్పి అధికారులు సీఎం కు వివరించారంట. అంటే కొన్ని చోట్ల అంటే మన దగ్గర కాదు, వేరే స్టేట్ ఆర్ వేరే కంట్రీ అయి ఉంటారు. మనకి ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నట్టే వేరే దేశాల్లో కూడా ఆడవాళ్ళ కోసం ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి సంబంధించి ఆయన ఒక విషయంగా చెప్పుంటాడు అంతే. ఓకే, రైట్, యా దిస్ ఈజ్ ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది, ఇంగ్లీష్లో కొంచెం పాయింట్ పెట్టాను అంతే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. నౌ కమింగ్ ఆన్ టు ద ఎంసీక్యూస్, మరి దేర్ ఆర్ సమ్ టాపిక్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ బట్ పెద్దగా డిస్కస్ చేసే అంతగా దాంట్లో మ్యాటర్ లేదు, బట్ ఎగ్జామ్లో అడగచ్చు, అందువల్లనే దాన్ని ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడుతున్నాను. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న టాపికే, బట్ ఎగ్జామ్లో మనం చాలాసార్లు చూస్తున్నాం, ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు ఈ ప్రీవియస్లీ ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్లు లేకపోతే లేటెస్ట్గా చనిపోయిన వాళ్ళు, సుల్తాన్లు, కింగులు వీటి మీద క్వశ్చన్లు వస్తున్నాయి కదా, అందుకే ఈ మధ్య చనిపోయిన ఒక ప్రెసిడెంట్ గురించి ఇక్కడ ఇచ్చాను. 2 డేస్ కింద నేను చనిపోయాడు, మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, బట్ నిన్న సిఎస్ఐఆర్ ఎగ్జామ్లో దీని మీద అడిగారంట, ఒక సెషన్లో దీని మీద క్వశ్చన్ వచ్చిందంట, అందువల్లనే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హేగ్ గెన్గోబ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ. రీసెంట్గా చనిపోయిన హేగ్ గెన్గోబ్ గారు ఏ దేశానికి ప్రెసిడెంట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ అంగోలా, బి బోన్స్వానా, సి జాంబియా, డి నమీబియా. అంటే ఆఫ్రికన్ నేషన్కి ఒక ప్రెసిడెంట్, ఎందుకు ఆప్షన్స్ అన్ని అలాగే ఉన్నాయి కదా. ఎస్, మరి ఈయన గురించి మనం ఏం మాట్లాడుకుందాం, రీసెంట్గా క్యాన్సర్తో చనిపోవడం జరిగిందని చెప్పి ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, అండ్ హీఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ నమీబియా. ఓకే, మరి ఈయన థర్డ్ ప్రెసిడెంట్ కూడా వాళ్లకు, 2014 నుంచి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. మరి నమీబియాకు స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే సౌత్ ఆఫ్రికా నుంచి రావడం జరిగింది. మరి ఆన్సర్ నమీబియా. అండ్ దిస్ మ్యాన్ హ్యాస్ హెల్డ్ ద హీస్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ కంట్రీ బిఫోర్ అజ్యూమింగ్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ 2014. ఓకే, రైట్. అంటే సో సింపుల్గా చెప్పాలంటే మన దేశానికి గాంధీ గారు, నెహ్రూ గారు ఎలాగో, ఈ హేగ్ గెన్గోబ్ అనే ఆయన నమీబియాకు అలాగనమాట. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ. డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఇంటిగ్రేటెడ్, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీస్ ఆల్రెడీ ఉన్నాయండి, బట్ ఇది మొట్టమొదటిసారిగా డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ. మరి ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశాడు అంటున్నాడు. అసలు ముందుగా ఎక్కడ అనేది మాట్లాడుకునే ముందు అసలు ఈ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీలో ఏం చేస్తారో మనం తెలుసుకుందాం. ఓకే, బేసిక్గా దిస్ విల్ బి మేనేజ్డ్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతుల్లోనే ఉంటుంది, బట్ దిస్ మ్యూజియం ఎయిమ్స్ టు డిజిటలైజ్ 1 lakh ఆన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ స్క్రిప్ట్స్ ఆఫ్ వేరియస్ పీరియడ్స్ అండ్ వేరియస్ లాంగ్వేజెస్. మన దేశంలో పురాతన కాలం నుంచి అటు ఎందరో రాజులు ఉన్న కాలం ఉంది, అండ్ వివిధ ఇప్పుడంటే రాష్ట్రాలు, అప్పుడు సామ్రాజ్యాలే కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశోక కాలం నుంచి మనకు దొరుకుతున్నాయి, అశోకుడు, విజయనగర సామ్రాజ్యము, లేకపోతే మన నిజాంసు ఒకటే, కుతుబ్ షాయిస్, లేకపోతే అటు ముఘల్ ఎంపైరు, ఇలా డిఫరెంట్ టైమ్స్ నుంచి ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అన్నిటినీ డిజిటలైజ్ చేద్దారంట. ఇప్పటివరకు అన్ని దాచిపెట్టారు కదా, జస్ట్ అలాగే ఉన్నాయి, బట్ దాన్ని డిజిటలైజ్ చేయడానికి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, దీనికి మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఆయన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కూడా మినిస్టర్, కల్చర్ కూడా ఆయనే మినిస్టర్, అందువల్ల పొరపాటులో మినిస్టర్ ఆఫ్ టూరిజం అని వచ్చేసింది అంతే. మరి ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ మ్యూజియం అంటే, ఆల్రెడీ ఉన్న దగ్గరే మన హైదరాబాద్లోనే, హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సాలార్జంగ్ మ్యూజియంని ఎవరు స్టార్ట్ చేశారు, సాలార్జంగ్ త్రీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్.
Now coming on to the next question, that is, which one of the following is the best description of Abhyas, which is recently seen in the news? Abhyas గురించి నిన్న క్లాస్ లోనే సెపరేట్ గా మాట్లాడుకున్నాం కదా, మరి అభ్యాస్ అనేది దేని గురించి అని చెప్పాను. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన ఐరన్ డోమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఐరన్ డోమ్ ఎందుకుంది ఇజ్రాయెల్లో? హమాస్ వాళ్ళు అక్కడ నుంచి మిజైల్స్ ప్రయోగించినప్పుడు ఈ ఐరన్ డోమ్ నుంచి యాంటీ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ సంబంధించిన కొన్ని మిజైల్స్ వచ్చి దీన్ని కొట్టి పడేస్తాయి కదా, ఎస్ ఐరన్ డోమ్ అందుకోసమే ఉంది. మరి అలాగే మన ఇండియాలో కూడా డిఫెన్స్ మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయి, మనం రష్యా నుంచి కొన్నాం, మరి ఇండియాలో కూడా సపరేట్ తయారు చేసుకున్నాం, రైట్? మరి దానికి ట్రయల్ సెషన్ ఉండాలి కదా, ఎవడో పాకిస్తాన్ నుంచి వేసేదాకానే మనం టెస్టింగ్ చేయకుండా కూర్చుంటామా? లేదు. సో టెస్ట్లు చేస్తాం కదా, ఈ అభ్యాస్ అనేది అలాంటిదేనండి. ఓకే, దిస్ ఈజ్ ఏ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్. హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్, మరి దీన్ని ఎవరు తయారు చేశారు, దీన్ని డిజైన్ ఎవరు చేశారంటే డిఆర్డీఓ వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ రీసెంట్గా 4 ఫ్లైట్ ట్రయల్స్ అయ్యాయి ఈ అభ్యాస్కి సంబంధించి. మరి డిఆర్డీఓకి సంబంధించిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ దిస్ అభ్యాస్ సర్వ్స్ యాజ్ ఏ రియలిస్టిక్ థ్రెట్ సినారియో ఫర్ వెపన్ సిస్టమ్ ప్రాక్టీస్. ఓకే, రైట్. ఎస్, ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ టీవన్ అకాడమీ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.